ఈరోజు కథ భీమన్న కొత్త నౌకరి. షావుకారిచ్చిన పావలా జేబులో వేసుకొని భీమన్న నడక సాగించాడు. వాడు అడవికి పోయే కొద్దీ చీకటి పడింది. ఆ చీకట్లోనే వాడు నడుస్తూ కొంత దూరం వెళ్ళాక వాడికి కొందరు మనుషులు నెత్తిన మూటలు పట్టుకొని ఎదురొచ్చారు. వారు నగల వర్తకులు. అడవికి అవతల ఉండే గ్రామంలోకి వాళ్ళు. ఆ గ్రామం మీద దొంగలు పడగా ఈ నగలు వర్తకులు తమ వద్ద ఉండే వెండి బంగారాలతో పారిపోయి వస్తున్నారు. నగల వర్తకులు ఆ రాత్రికి అడవిలోనే ఉండి పోదలిచారు. వాళ్ళు భీమన్నను చూసి, అబ్బాయి నువ్వెక్కడికి పోతున్నావు? అవతల ఊళ్ళో దొంగలు పడ్డారు, మేము అక్కడి నుంచే పారిపోయి వస్తున్నాము, ఈ రాత్రికి మేము ఇక్కడే పడుకోదలిచాము అన్నాడు. మీరెవరు అని భీమన్న అడిగాడు. మేము నగల వర్తకులం. మేము ఈ చెట్ల మీద ఎక్కి పడుకుంటాము. నువ్వు కాస్త కనిపెట్టి ఉన్నావంటే నీకు కొంత ముట్ట చెబుతాము అన్నాడు. మీరు చెట్లెక్కండి, నేను మాత్రం కిందనే పడుకుంటాను అన్నాడు భీమన్న. పురుగు పుట్రా వస్తే అన్నారు వర్తకులు. చంపేస్తాను, మరేం భయం లేదు, మీరు మాత్రం నిద్రలో కింద పడిపోకుండా జాగ్రత్తగా ఉండండి అన్నాడు భీమన్న. భలేవాడే, గట్టివాడు, ధైర్యశాలి అని భీమన్నను మెచ్చుకుంటూ నగల వర్తకులు చెట్లెక్కి తమ మూటలను చెట్టు కొమ్మలకు తగిలించారు. తాము పడిపోకుండా గట్టిగా కొమ్మలను పట్టుకొని నిద్రపోయారు. భీమన్న మటుకు చెట్టు మొదల్లో చేలగిరా కూర్చొని నిద్రపోయాడు. ఒక రాత్రి వేళ దొంగలు బారుగా నడుస్తూ అటుగా వచ్చారు. ముందు నడిచే దొంగ భీమన్న కాలు తగిలి పడిపోతూ, కొంచెం ఎడంగా రండి, ఇక్కడ ఏదో దొంగ అడ్డంగా ఉంది అన్నాడు. దొంగ కాలు తగలగానే భీమన్న మేలుకొన్నాడు. వాడు కోపంగా, ఏమయ్యా నన్ను దొంగ అంటావా, నీకు కళ్ళు లేవు అంటూ లేచి నిలబడ్డాడు. ఓహో మనిషివా, అయితే నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేయి, లేకపోతే చంపేస్తాము అన్నాడు దొంగ. ఇస్తాను, కానీ మీరెవరు అన్నాడు భీమన్న. దొంగలు, నీ దగ్గర ఉండేదంతా పైకి తీ అన్నాడు దొంగలు. మీరేనా దొంగలంటే, సరే ఈ పావలా తీసుకోండి, నా దగ్గర ఇంతకన్నా ఇంకేమీ లేదు అంటూ భీమన్న తన దగ్గర ఉన్న పావలా వాళ్ళకిచ్చేశాడు. వాళ్ళు తమ దారిన బయలుదేరారు. వాళ్ళు కొంత దూరం వెళ్ళాక భీమన్న, ఏమండో ఈ దొంగలు అని వెనక్కి పిలిచి, ఆ పావలా నాకు ఒక షావుకారు ఇచ్చాడు, అది ఒకవేళ పూట పావలా అయితే తరువాత నన్నని ఏమీ లాభం లేదు. ఈ చెట్ల మీద నగల వర్తకులు ఉన్నారు, వాళ్లకు చూపిస్తే ఆ పావలా మంచిదయ్యిందనుకోండి అని అన్నాడు. నగల వర్తకులు అన్న మాట చెవిన పడగానే దొంగలకు ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసింది. వాళ్ళు చెట్లన్నీ గాలించి నగల వర్తకులను అందరినీ చితక బాధి వాళ్ళ దగ్గర మూటలు కాజేశారు. వాళ్ళు భీమన్నతో, నువ్వు మాతో చేరిపో, నీకు దొంగతనం నేర్పిస్తాము, సుఖంగా బతకవచ్చు అన్నారు. ఓ అలాగే చేరుతాను, నాకెక్కడైనా ఒకటే అన్నాడు భీమన్న దొంగలతో. అమాయకత్వంతో భీమన్న దొంగల కొలువులో చేరిపోయాడు. మరి మన అమాయక భీమన్న దొంగల కొలువులో చేరిపోయాడు. ఆ తరువాత అక్కడ ఏం చేశాడో తరువాత భాగంలో విందాము. మరి ఈ కథ ఇంతటితో సమాప్తం. ఇటువంటి మంచి కథలు వినాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.